అందరికీ నమస్కారం అండి. యార్లగడ్డ సరోజినీదేవి గారు రాసిన వరుడు కావాలి ఆడియో నవల్లోకి వెళ్ళిపోదామా. 16 ఎపిసోడ్లోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ ఇవ్వండి. కన్ను ముక్కు తీరు బాగున్నాయి. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన దైన్య స్థితికి బాధ అనిపించింది. అమాయకంగా వాకింగ్ చైర్లో కూర్చుని నవ్వుతున్న పసివాడిని ముద్దాడింది. బాబు చాలా ముద్దొస్తున్నాడు మేరీ అంది దేవకి నవ్వుతూ. ఎంత ముద్దొచ్చినా బాబు తండ్రి లేని దురదృష్టవంతుడే కదండి. వాడి ముద్దు మురిపెం చూసుకొని సంతోషించగల సహచరుడిని కోల్పోయాను కదండి అంటూనే కంట తడి పెట్టింది. మనకి ఇంతవరకునే విధి రాత రాశాడు అని సరిపెట్టుకుని దిగులు మాని బాబుకి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉన్నది మేరీ. దిగులు పడి ఏం చేయగలవు? జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఉద్యోగం లభించింది కాబట్టి ఒంటరితనాన్ని కొంతవరకైనా మర్చిపోవచ్చు. మర్చిపోక చేయగలిగింది ఏమీ లేదు. బాబుని చూసుకునైనా నువ్వు గతం మర్చిపోవలసిందే తప్పదు అంది దేవకి సానుభూతిగా మేరీ భుజం తడుతూ. దేవకి మనసున్న మనిషిగా మేరీని ఓదార్చుతున్న తీరును చూస్తుంటే మాధవ్కి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మానసిక చాంచల్యం కలిగినప్పుడే అతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉందే తప్ప మామూలు టైంలోనైతే చాలా మంచి మనసు. అసలు ఈ మానసిక రుగ్మత అనేది కలగడానికి కారణం, దాని పూర్వాపరాలు ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. ఏదైనా తీవ్ర సంఘటనను అనుకోకుండా చూసినా ఇలా భీతిపడి మానసికంగా భయపడి వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. అదే సంఘటన మనసులో కళ్ళ ముందు శాశ్వతంగా నిలిచిపోవడంతో ఇలా అవుతారు. ఏది ఏమైనా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అన్న ఆసక్తి కలిగింది మాధవ్కి. మీ దగ్గర డబ్బులుంటే ఒక 10 రూపాయలు ఇవ్వండి దేవకి అడిగేసరికి ఆలోచనలో నుంచి తేరుకున్న మాధవ జేబులోంచి ఒక 10 రూపాయలు తీసిచ్చాడు. బిస్కెట్ ప్యాకెట్లు కొని బాబుకి ఇచ్చింది దేవకి. మీరు రోజు పార్కుకు వస్తారా అని అడిగింది మేరీని. ఈరోజే వచ్చాను, అదైనా బాబు మరీ విసిగిస్తూ ఉంటే ఇలా తీసుకొచ్చాను అంది మేరీ. రోజు సాయంత్రం వేళ ఇక్కడికి తీసుకురండి, నేను వస్తాను, బాబుతో ఆడుకోవాలని అనిపిస్తోంది అంది దేవకి. అలాగే మీకోసమైనా తీసుకొస్తాను అంది మేరీ. ఇంకా వెళ్దామా అండి అంది భర్త వైపు చూస్తూ. అలాగే అంటూ డోర్ తెరిచి స్టీరింగ్ ముందు సీట్లో కూర్చుని ఎడం వైపు డోర్ తెరిచాడు. ఆ వెంటనే దేవకి కారు ఎక్కింది. దేవకి ఇంత సుగుణవతి ఎప్పుడైందో మేరీకి అర్థం కాక ముందుకి దూసుకుపోతున్న కారు వంక చూస్తూ ఉండిపోయింది. మాధవ తనకి ఆఫీస్ పనులతో లేట్ అవుతుందని అనుకుంటే డ్రైవర్తో కారుని ఇంటికి పంపించేవాడు దేవకి కోసం. మాధవ వచ్చిన రోజున సంతోషంగా ఉండేది, రాని రోజున కోపంతో ఉండి డ్రైవర్ని వెళ్ళిపోమని తానే డ్రైవ్ చేసుకుని పార్కు వెళ్ళేది మేరీ కోసం. అలా వెళ్ళిన రోజున మేరీకి ఆఫీస్లో అర్జెంటుగా టైప్ చేసే స్టేట్మెంట్లు కానీ లెటర్స్ కానీ ఉంటే కొడుకుని తీసుకొని మేరీ పార్కుకి వచ్చేది కాదు, కొడుకుని తీసుకువెళ్లే ఏర్పాట్లు చేసింది. అది కూడా మేరీ తల్లిదండ్రులే ఆ బాధ్యత తీసుకునేవారు. మేరీ ఉంటే దేవకి కొంత కాలక్షేపం అయ్యేది. బాబుని మరొక చేత్తో పట్టుకుని వాకింగ్ చేస్తూ ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. అలాంటిది మేరీ తల్లిదండ్రులను చూస్తే దేవకి కోపం వచ్చేది. వారు మాత్రం దేవకిని చూడగానే తమ ముందు దేవత ప్రత్యక్షమైంది అన్న అనుభూతిని పొందుతూ ఎంతో వినయ విధేయతలు ప్రకటించేసరికి దేవకి కోపం వచ్చేది. బాబుని తీసుకొని దూరంగా వెళ్ళిపోయేది. తిరిగి బాగా చీకటి పడిన తర్వాత కానీ బాబుని తీసుకొచ్చి ఇచ్చేది కాదు. అంతవరకు ఆ వృద్ధులు ఆ పార్కులోనే కనిపెట్టుకొని కూర్చునేవారు. ఇంత ఆలస్యం అయిందేంటి అని అడగడానికి భయపడేవారు. యజమానురాల్ని ఏమని అడుగుతారు? అలాగే ధైర్యం ఎక్కడ ఉంటుంది? ఒకరోజున దేవకి తన టైంలోనే పార్కుకు వెళ్ళింది. ఆ రోజు పెందలకడనే వస్తానని చెప్పి వెళ్ళిన మాధవ తనకి కాన్ఫరెన్స్ ఉందని రావడం లేదని ఫోన్ చేస్తే కోపం వచ్చింది. ఎప్పుడు ఇంతే, ఎంతసేపు ఆఫీసు కాన్ఫరెన్సులు తప్ప భార్య సంగతే తెలియదు, పట్టించుకోరు, ఎలా వేగేది అని రుసరుసలాడుతూనే పార్కుకు వెళ్ళింది. ఎంతసేపు చూసినా బాబుని కానీ మేరీని కానీ కనిపించలేదు. బాబుని తీసుకొచ్చి ఆ వృద్ధులు కూడా
ఏడు గంటలైనా రాకపోయేసరికి ఇంకా ఎదురు చూసేందుకు విసిగిపోయి చర్రమంటూ కారులో వాళ్ళింటికి వెళ్ళింది. దేవకిని చూసి ఆశ్చర్యపోయారు ఆ వృద్ధులు. మేరీ తండ్రికి విపరీతమైన జ్వరం రావడంతో ఆ రోజు పార్కుకి రాలేదు. ఆయన దుప్పటి కప్పుకొని మరీ పడుకొని ఉన్నాడు. ఆ పక్కనే ఉన్న స్టూల్ మీద టానిక్ టాబ్లెట్స్ ఉన్నాయి. దేవకిని చూడగానే బాబు తన చిన్నారి చేతులను ఊపుకుంటూ దగ్గరకు వచ్చాడు. వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. మేరీ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా? ఇంకా ఆ ఇంట్లో ఎవరూ కనిపించకపోయేసరికి అడిగింది దేవకి. రాలేదమ్మా అంది తల్లి. 7 గంటలు దాటింది, ఇంకా రాకపోవడం ఏమిటి? చేతికున్న మాచిలోనే టైం చూసి అంది. చాలా వర్క్ ఉందటమ్మా, ఒక్కోసారి 8 గంటలు కూడా దాటిపోతుంది. ఆఫీస్లో పనిచేసి చేసి ఇంటికి వచ్చేసరికి అలసిపోతుంది. బాబును కూడా పట్టించుకోవడం లేదు, తల్లిదండ్రులు ఒక్కసారి అన్నారు. ఆ మాటలు విన్న తర్వాత చాలా కోపం వచ్చింది దేవకికి. మేరీ ఆలస్యంగా రావడానికి కారణం తన భర్తేనన్న భావం ఆమెలో చోటు చేసుకుంది. అదే కాదు, ఉద్యోగం నెపంతో మేరీని కానీ అన్న ఆలోచన చోటు చేసుకుంది. దానికి తోడు తల్లి అన్న మాటలు ఆ సందర్భంలో కూడా గుర్తొచ్చాయి. ఏదో ఆ డేవిడ్కి ఉద్యోగం అంటే ఇచ్చాం, ఇంకా అందరికీ అంటే ఎలా? తాము తిన్నది చదివించింది కాక మాయ మాటలతో తన చెల్లెల్ని అంటగట్టాడు. బ్రతకడానికి కూడా సౌఖ్యం కావాలని అంటారు. దాని కొడుకు నీకేమవుతాడని అలా వాళ్ళింటి చుట్టూ తిరుగుతావు? నీకు దాని కొడుకుని అప్పగించి మంచి చేసుకుంది, తనేమో అక్కడ పబ్బం గడుపుకుంటోంది. ఉద్యోగం పేరున మాధవకి దగ్గర అవుతోంది. మాధవ అలాంటి వాడు కాదు మమ్మీ, చాలా చాలా మంచివాడు. నాకు తెలిసినంత వరకు అతను చాలా నిగ్రహం కలవాడు. అయ్యో పిచ్చి తల్లి, నీకు ఇంతవరకే తెలిసే పడక గదిలో మగవాడు అనబడేవాడు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దు. దేశంలో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, అందులో ఏ ఒక్కరికైనా ఇవ్వవచ్చుగా ఉద్యోగం. ఈ మేరీకి ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? వయసులో ఉన్న మగవాడిని కట్టేసుకోకపోతే లాభం లేదు. వర్క్ పేరుతో ఆఫీసులో గంటల తరబడి ఆ అమ్మాయిని ఉంచుకోవడంలో అర్థం ఏమిటో తెలుసా? ఇంకా ఇంకా నువ్వే తెలుసుకుంటావని ఊరుకుంటున్నాను. నువ్వు అయోమయం పిల్లవైపోతున్నావు, ఏమీ పట్టించుకోవడం లేదు. ఆ పిల్లాడి కోసం ఇక నువ్వు వెళ్లకు. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతవరకే, కానీ నెత్తినెక్కించుకోకూడదు. మేరీ కొడుకు కోసం పార్కుకు వస్తూ ఉంటే దేవకితో పాటు జగదాంబ కూడా వచ్చింది. రోజు కూతురు వెళ్ళేది ఎందుకో తెలుసుకోవాలని తను బయలుదేరింది. తీరా వచ్చి చూస్తే మేరీ కొడుకు కోసం ఆ టైంకి పార్కుకి తీసుకొచ్చి ఆ వృద్ధ తల్లిదండ్రులు కూర్చోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అది కాకుండా బాబుని దేవకి కోసమే తీసుకురావడం మరీ విడ్డూరం అనిపించింది. దానికి తోడు దేవకి ఆ పిల్లాన్ని ఎంతో గారాబం చేయడం, భుజాల మీద కూర్చోబెట్టుకోవడం, క్యాడ్బరీస్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్లు కొనబెట్టడం, ఆటలాడడం చూస్తుంటే జగదాంబకి కడుపు మండిపోయింది. ఇలా తను వదిలేస్తే మతిమాలిన కూతురు ఇంకా పిల్ల వాడికి ఆలంబన అయిపోతే అల్లుడు ఏదో ఒక మంచి రోజు చూసుకుని ఆ మేరీని వెంట పెట్టుకుని ఇంటికొచ్చి ఈమె నా భార్య అని అంటే ఎవరు ఏం చేయగలరు? కొత్తదనం కోసం అర్రులు చాపే ఈ మగవారు అవకాశం ఉన్నంత వరకు అందుకోవాలనే తాపత్రయపడతారే తప్ప వదిలిపెట్టరు. అందున ఉద్యోగం పేరున తన దగ్గర స్టెనోగా అపాయింట్ చేసుకున్నాడు అంటే తన కూతురికి ఈ లోకం పోకడ తెలియకపోయినా తను ఎన్నో సంఘటనలు మరెన్నో వాస్తవిక విషయాలు తెలుసుకున్నది కాబట్టి తన కూతుర్ని హెచ్చరించి వారిద్దరిని దూరంగా ఉంచాలని అనుకుంది. తన భర్త ఒకరు మాధవ ఏదన్నా చెప్తే కాదండు, పూర్వాపరాలు సమీక్షించకుండా అన్నీ అల్లుడిష్టానికి వదిలేస్తాడు. దాంతో సగం అలుసు ఏర్పడిపోతుందన్న అనుమానం కలిగింది. ఆ వైపు నుంచి కాకుండా ఈ సంబంధ బాంధవ్యాల నుంచి తన అల్లుడిని విముక్తుణ్ణి చేసి అతను తన కూతురు ఒకేదానికి పరిమితం కావాలని అనుకుంది జగదాంబ. అదను చూసుకొని అస్త్రం సంధించి వదిలిపెట్టింది. దాంతో అంతవరకు ప్రశాంతంగా ఉన్న దేవకి మనసులో కల్లోలం మొదలైంది. తల్లి చెప్పింది నిజమా కాదా అన్నది ఆలోచించలేదు.
అదే సమయానికి మేరీ తల్లిదండ్రులు తన మనవడి కోసం వేళకి ఇంటికి వచ్చి బిడ్డను చూసుకోవడం లేదన్న బాధతో వాళ్ళు అంటే ఆ బాధని మరొక రకంగా అర్థం చేసుకున్నది దేవకి. దానికి తోడు తల్లి హెచ్చరిక కూడా గుర్తుకొచ్చి తోడైంది. ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది. బాబుని ఎత్తుకుని అన్నది, నేను ఇప్పుడే వస్తానండి అని బయటకు వచ్చి బాబుని కారులో కూర్చోబెట్టుకుని 60 కిలోమీటర్ల స్పీడ్తో కార్ని ముందుకు పోనివ్వడం, ట్రాఫిక్ కంట్రోల్ను కూడా ఉల్లంఘించడం లాంటివి కూడా పట్టించుకోలేదు దేవకి. కార్ని జూట్ మిల్ ఆవరణలో ఆపి బాబుని ఎత్తుకొని గబగబా ఆఫీస్ వైపు నడవసాగింది. నైట్ షిఫ్ట్ జరుగుతోంది. మిల్లు లోపల దేదీప్యమానంగా లైటింగ్, సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు, బారులు తీర్చి ఉన్నాయి. వాటన్నిటినీ చూస్తూనే లోపలికి అడుగు పెట్టింది. ఆ విశాలమైన హాల్లో ఎన్నో టేబుల్స్, కుర్చీలు ఉన్నాయి. నైట్ డ్యూటీ కొంతమంది ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు. మరికొన్ని టేబుల్స్, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. చెప్పులు చప్పుడు వినిపించి తల వంచుకొని పనిచేస్తున్న స్టాఫ్ తలెత్తి చూసేసరికి దేవకి కనిపించింది. కుర్చీలో నుంచి లేచి చప్పున నిలబడి యజమానురాలకి చేతులు జోడించి నమస్కరించారు. వారందరికీ చిరునవ్వుతో నమస్కరించి ఆ చేత్తోనే వారిని కూర్చోమని సైగ చేసింది. ఆమె ఎత్తుకున్న ఆ బిడ్డ ఎవరైంది వారికి అర్థం కాలేదు. అలాగే వాళ్ళిద్దరిని చూస్తూ ముందుకు వెళ్ళి గ్లాస్ డోర్స్ ముందుకు ఆగి లోపలికి చూసింది. తల వంచుకొని టైప్ చేసుకుంటోంది మేరీ. ఆమె చేతివేళ్లు టైప్ రైటర్ మీద నాట్యం ఆడుతున్నాయి. ఏకాగ్రతతోనే తన పని తను చేసుకుపోతోంది. ఇంకా ఆమె ముందు కొన్ని ఫైళ్ళు ఉన్నాయి. మరొక టేబుల్ ముందున్న రివాల్వింగ్ చైర్లో మాధవ తల వంచుకొని సీరియస్గా టైప్ చేసిన లెటర్స్ని చూసుకుంటున్నాడు. వెరిఫికేషన్ చేసిన లెటర్స్ని ట్రేలో ఉంచుతున్నాడు. డోర్ తెరిచిన చప్పుడవడంతో ఇద్దరు ఒకేసారి తలెత్తి చూసేసరికి ఎదురుగుండా దేవకి, ఆమె చేతిలో మేరీ కొడుకు బాబు. తల్లిని చూడగానే వాడి మొహంలో ఆనంద రేఖలు. కాళ్ళు చేతులను పడి పడి మంటూ గుంజుకుంటూ దేవకి చేతుల్లో నుంచి కిందకి దిగి తల్లి దగ్గరకు ఉరకలేసుకుంటున్నాడు. అది గ్రహించిన దేవకి బాబుని కిందకి వదిలిపెట్టేసింది. గెంతుతూ తల్లిని చేరుకున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన భార్యను చూసి ఆశ్చర్యపోయాడు మాధవ. నోట మాట రాలేదు. ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. అదేంటి అలా చూస్తారు, నేనేమైనా రాక్షసులాగా కనిపిస్తున్నానా, లేక ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నారా అంటూ గడగడా మాట్లాడేసింది దేవకి. అప్పటికి తేరుకున్నాడు మాధవ. ఇలా వచ్చావేంటి దేవకి, రా ఇలా వచ్చి కూర్చో అన్నాడు. ఏ నేను రావడం మీకు బాధగా ఉందా? అది కాదు దేవకి. ఏమిటండి కానిది, మీకంటే భార్యతో అవసరం లేదు, ఇల్లు వాకిలి పట్టదు, మీతో పాటు మేరీ కూడా ఇక్కడే కట్టుపడేస్తే ఎలా? తనకి ఒక పసిబాడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయారా? అయినా నాకు తెలియక అడుగుతాను, ఆడపిల్లను ఒక్కదాన్నే ఉంచుకోకపోతే మగవాళ్ళు లేరా మీ ఆఫీస్లో? స్టెనో ఒక మేరీయే. రేపు 3 గంటలకి కాన్ఫరెన్స్ ఉంది. ఆహ్వానాలే కాకుండా స్టేట్మెంట్స్ కూడా తయారు చేయవలసి ఉంది. ఇంటికి రావడం లేట్ అవుతుందని నీకు ఫోన్ చేసి చెప్పాలని అనుకున్నాను, కానీ వర్క్లో బిజీ అవడం వల్ల ఆ విషయం మర్చిపోయాను. మరో గంటకి పని పూర్తయిపోతుంది, అవగానే వచ్చేస్తాం అన్నాడు సంజాయిషి ఇస్తూ. వచ్చేస్తాం అంటున్నారు, మేరీని కూడా మీతో పాటు కారులోనే తీసుకొస్తారా? అవునులే, మరి పగలు రాత్రిళ్ళు సేవలు చేయించుకుంటూ ఉంటే ఆ పాటి సహాయం చేయకపోతే ఎలా? అందుకేగా మేరీని మీరు స్టెనోగా పెట్టుకున్నది. ఏ ఉద్దేశం లేకపోతే ప్రత్యేకించి మేరీని ఎందుకు కావాలనుకున్నారో నాకు అర్థం అయిందిలేండి. ఆమెకి భర్త చనిపోవడం కూడా మీ ఇద్దరికీ మంచి అవకాశం లభించింది. దేవకి కోపంతోనూ నిప్పులు కురిపించే కళ్ళతోనూ చూస్తూ మాట్లాడుతూ ఉంటే మేరీ అవమాన భారంతో తలవంచుకుంది. భార్యని వారించాలని మాధవ ఎంతగానో ప్రయత్నించి విఫలుడైపోయాడే, కానీ దేవకి వాగ్దాటికి అడ్డుకట్ట వెయ్యలేకపోయాడు. చాలించండి మీ నటనలు మేరీ, ఆ మగ మనిషికి బుద్ధి జ్ఞానం లేకపోతే నీకైనా లేదా? నీకు ఒక పిల్లాడున్నాడు, వాడికి ఆలనా పాలనా చూసుకోవాలని కనీసం అనిపించడం లేదా?
ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళందరూ నీలాగే బాసులతో పాటు అర్ధరాత్రి వరకు ఆఫీసుల్లోనే ఉంటున్నారా? ఇలాగైతే నువ్వు ఇక మా ఆఫీస్కి రావద్దు. సాటి మనిషిని అందున్న తోటి స్త్రీకి చెప్పవలసిన విధానం కంటే కూడా మరొక 4 అడుగులు ముందుకు వేసి మరీ చెప్పింది. అనేకంటే దారుణంగా కించపరిచింది, అవమానించింది. ఆ మాటలు వినలేక మేరీ బాధతో కొడుకునే గుండెలకి హత్తుకుని కళ్ళు మూసుకున్నది. మూసుకున్న కనురెప్పల నుంచి నీటి బిందువులు చెంపల మీదుగా ప్రవహించి పమిట చెంగు మీద పడి ఇంకిపోయాయి. దేవకి అరుపులకి కేకలకి నైట్ డ్యూటీ చేస్తున్న కొంతమంది స్టాఫ్ తమ పని ఆపు చేసుకుని చెవులు రిక్కించి మరీ వినసాగారు. మేరీని అపాయింట్ చేసినప్పటి నుంచి వారందరికీ కన్నెర్రగానే ఉంది. 10 నిమిషాలు లేటుగా వచ్చిన మేరీని ఏమీ అనరు, ఎలాంటి సంజాయిషీలు అడగరు. తాము 5 నిమిషాలు లేటుగా వచ్చినా సంజాయిషీలు ఇచ్చుకోవాలి. తమ బంధువుల కుర్రాడు అప్లై చేస్తే కాదని ఆ పోస్టు మేరీకి ఇవ్వడం, అదీ కాక అప్లై చేయకుండానే అపాయింట్మెంట్ చేసుకోవడం కొంతమందికి బాధ కలిగించింది. లేట్ అయితే తన కారులోనే డ్రాప్ చేయడం లాంటివన్నీ చూశారు. ఇప్పుడు దేవకి ఆఫీస్కు వచ్చి అలా కేకలు వేస్తుంటే వారందరికీ వినోదంగా ఉంది. మాధవకి ముచ్చెమటలు పట్టాయి. దేవకి నిందారోపణకి కిన్నుడైపోయాడు. ఈ మధ్య ఏ కారణం చేతనో దేవకి మామూలు సంసార స్త్రీలాగా ప్రవర్తించడం, భర్త అంటే విపరీతమైన అనురాగంతో ఉండడం, మీరు లేనిదే నేను బ్రతకలేనంత గాఢంగా భర్తని అల్లుకుపోవడం, భర్త ఉదయం లేచిన దగ్గర నుంచి తిరిగి ఆఫీస్కి వెళ్లే వరకు వెన్నంటి ఉండి తనకి ఏమేమి కావాలో అడిగి మరీ చేసేది. దేవకిలో ఎంతో మార్పు వచ్చింది. బహుశా మందులు కంటిన్యూగా వాడడం వల్లనేమో అని అనుకున్నాడు. అలాంటిది ఇంతలో ఎంత మార్పు వచ్చిందో విస్తుపోయాడు. తను ఆనందించిన అన్ని రోజులు పట్టలేదు. ఇప్పుడు తనేమన్నా వ్యతిరేక చూపించే స్వభావాలు, ఆ రోగ లక్షణాలు అది అలాగని ఊరుకోలేకపోయాడు. మతుండే మాట్లాడుతున్నావా దేవకి అని అడిగాడు కోపంగా. నాకు మతి లేదండి, మీరేనా ఈ మాట అన్నది? నిజమేనండి, నిజంగానే నాకు మతి లేదండి. మీరన్న మాట కరెక్ట్, మతి ఉన్నదాన్నైతే ఈ యావదాస్తికి వారసురాలైన నేను కూర్చోవలసిన ఆ కుర్చీలో మిమ్మల్ని కూర్చోబెట్టడమే మా డాడీ చేసిన తప్పు. మతి లేని వాళ్ళు చేసే చేష్టలు కాకపోతే రాత్రి 10 గంటల వరకు భర్త ఇంటికి రాకపోవడం, ఏమిటని నేను అడక్కపోవడమే నా మతి లేనితనం. నా భర్త శ్రీరామచంద్రుడని నేను భావించడం మతి లేకపోవడమే కదా. ఇక నుంచి మీరు ఇంటికి రావద్దు, ఈ ఆఫీస్లోనే ఈ మేరీతోనే ఉండిపోండి. నేను మీకు అవసరం ఎలాగూ లేదు, నాకు మీ అవసరం లేదు. లేదంటే లేదు కదూ అంటూనే చటుక్కున వెనక్కి తిరిగి రివ్వున గాలిలో ఎగిరిపోయే కాగితం ముక్కలాగా ముందుకు దూసుకుపోయింది దేవకి. బాధని అవమానాన్ని దిగమింగుకుని విప్పారిన నేత్రాలతో చూసేసరికి అక్కడ దేవకి కానీ మేరీ కానీ లేరు. దేవకి ఆరోగ్య పరిస్థితి గుర్తుకొచ్చి వెంటనే బయటికి పరిగెత్తాడు. అక్కడ దేవకి కనిపించలేదు. గేట్ దగ్గర వాచ్మెన్ని అడిగాడు దేవకి విషయం. పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఎవరు అనుకున్నాను కానీ అమ్మగారని అనుకోలేదు. ఇటే వెళ్ళారు సార్ అనేసరికి మాధవ్కి భయం కలిగింది. తన కారు దగ్గరికి వచ్చేసరికి వేడిగా పెట్టి ఉన్న ఆలివ్ గ్రీన్ మారుతి కారు ఉన్నది. ఆ కారు దేవకిదే, తన కారులో వెళ్ళలేదంటానికి నిదర్శనం. నడిచి ఎంత దూరమని వెళుతుంది, ఎక్కడికైనా వెళ్తుంది, దారి తప్పి ఇంకెక్కడికైనా వెళ్తే తెలుసుకోవడం ఎలా, ఏమైపోతుంది అసలు ఆ ఊహ భరించలేకపోతున్నాడు మాధవ. కారు డోర్ తెరవబోయి అంతలోనే ఆగిపోయాడు. గబగబా లోపలికి వచ్చి శ్రీపతిరావు గారికి ఫోన్ చేశాడు. స్టేట్మెంట్స్ అన్నీ తయారు చేశారా? పాపం మేరీని చాలా శ్రమ పెట్టడం అయింది. ఆ అమ్మాయిని మన కారులోనే డ్రైవర్కి అన్ని జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపించు అన్నారు ఫోన్ రిసీవ్ చేసుకున్న శ్రీపతిరావు గారు. అలాగే సార్, కానీ దేవకి ఇంటికి వచ్చిందా? అక్కడికి వచ్చిందా అనుమానంగా అడిగారు. అవును, నాతో గొడవపడి వెళ్ళింది. ఎందుకనే? ఆ విషయాలన్నీ తర్వాత. నేను ఇట్నుంచి వెతుక్కుంటూ వస్తాను. మీరు కూడా? ఆర్ధోక్తిలో ఆగిపోయాడు మాధవ. అలాగే,
అటువైపు నుంచి రిసీవర్ క్రెడిల్ చేయడంతో మాధవ గబగబా బయటకు వచ్చేశాడు. అలా వెళ్ళడం రావడం అంతా చూస్తున్న స్టాఫ్ చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. వాటినన్నిటినీ పట్టించుకునే తీరిక లేదు మాధవకి. దేవకి ఎక్కడికైనా వెళ్తే ఈ రాత్రి టైంలో ఎక్కడని వెతుకుతాడు? పైగా కారు తీసుకువెళ్లకుండా వెళ్ళింది. ఎంత దూరమని వెళ్తుంది? కారును స్లో చేసి అటు ఇటు చూసుకుంటూ కారు హెడ్లైట్ల వెలుగులో ముందుకు చూసుకుంటూనే మరింత దూరం వెళ్ళాడు. పార్కు రావడంతో కారును ఆపి లోపలికి వెళ్ళాడు. ఆ పార్కులో ఆ టైంలో ఎవరూ ఉండకపోవడంతో వెతకడం తేలికైంది మాధవ్కి. ఒక పొద్దచాటును కూర్చుని మోకాళ్ల మధ్యలో ముఖం దాచుకుని సన్నగా రోదిస్తున్న దేవకిని చూసి ఆత్రంగా దగ్గరకు వెళ్ళాడు. తల మీద చేయి ఉంచాడు. వరుడు కావాలి ఆడియో నవల 16వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో దేవకిని ఇంటికి తీసుకొస్తాడా, మేరీని ఉద్యోగంలోంచి మాన్పిస్తారా, ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.